ఇక జగనన్న వసతి దీవెన పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1,024 కోట్లను కాసేపట్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కింద 10,068,150 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని బటన్ నొక్కి సీఎం జమ చేస్తారు. ఇందుకు నంద్యాల ఎన్పీజీ గ్రౌండ్ వేదిక కానుంది. నగదు జమ చేశాక సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భోజనం వసతి ఖర్చులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తున్నారు. ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున జగన్ అందిస్తున్నారు.